చేసి కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా అజయ్ గారిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించి తిరిగి శాసనసభకు పంపించండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా చివరగా నేను చెప్పేది ఒకటే చివరగా నేను చెప్పేది ఒకటే ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవం అని చెప్పి ఇక్కడ విగ్రహ ఆవిష్కరణకు కూడా అజయ్ గారిని పిలిచారు పిలిచినప్పుడు నేను అక్కడ కూడా చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నాను నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అందరికీ కూడా అందర్ని కూడా ఆదరించి పేదలను గుండెలో పెట్టుకునే నాయకుడు నిజంగా కూడా చరిత్ర రాసినప్పుడు కొన్ని వాస్తవాలను మాత్రం మరుగున పడేయలేం తెలుగువారు ఉన్నారు ఈ దేశంలో భారతదేశంలో అని మొత్తం దేశమంతా తిరిగి మన వైపు చూసేటట్టు చేసింది ఖచ్చితంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అన్నంలో ఎలాంటి రెండో అనుమానం గాని ఆలోచన గాని లేదు అదే మాదిరిగా తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో అని ఈ రోజు మొత్తం దేశం మన వైపు తిరిగే విధంగా చూసేటట్టు చేసింది ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారు ఎన్టీఆర్ గారి శిష్యుడు కేసీఆర్ గారు నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతా ఉన్నా గురువు గారు ఎన్టీ రామారావు గారు చేయలేని పని ఈ రోజు వారి శిష్యుడు కేసీఆర్ గారికి అదృష్టం ఉంది అవకాశం ఉంది ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకుడు గొప్ప నటుడు ఎన్నో సాధించారు జీవితంలో కానీ ఒకటి మాత్రం సాధించలేకపోయారు ఇవాళ ఆయన శిష్యుడికి అవకాశం ఉంది కేసీఆర్ గారికి అవకాశం ఉంది ఎన్టీ రామారావు గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాలేకపోయారు వరుసగా మూడు సార్లు గెలవలేకపోయారు కానీ కేసీఆర్ గారికి ఆయన శిష్యుడికి ఇవాళ గురువును మించిన శిష్యుడిగా ఒక అద్భుతమైన అవకాశం మీ అందరి ఆశీర్వాదంతో వస్తుంది వస్తే తప్పకుండా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయితే ఎన్టీఆర్ గారు తన శిష్యుడి యొక్క గొప్పతనాన్ని తన శిష్యుడి యొక్క ప్రస్థానాన్ని తన శిష్యుడికి మరి ప్రజల్లో ఉన్న ఆదరణను కూడా చూసి తప్పకుండా వారి ఆత్మ కూడా శాంతిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ మరి ఈరోజు ఈ ప్రగతి నివేదన సభలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ అన్న థ్యాంక్ యూ అన్న మీ చేతి మీదుగా టీయూఎఫ్ఐడిసి 100 కోట్ల రూపాయలు జీవో వచ్చిందన్న అది దాని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కలెక్టర్ గారికి